సినీ పరిశ్రమలో కొందరి చుట్టరికాలు సంబంధాలు అందరికీ తెలియవు. వాళ్ళు తెలుసుకోనివ్వరు కూడా. అలా ఇప్పటి వరకు బయటపడని కొన్ని రిలేషన్స్ శ్రీహరి ప్రకాష్ రాజులది ఒకటి. నిజానికి వాళ్ళు ఇద్దరూ తోడల్లుళ్ళు. తెలుగు సినీ పరిశ్రమలో విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా ఎదిగాడు శ్రీహరి. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఆయన పాత్ర ఏదైనా అద్భుతంగా న్యాయం చేసే ఈయన 2013 అక్టోబర్ లో అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు. ఈ విషయాలు పక్కన పెడితే శ్రీహరి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కి చాలా దగ్గరి బంధువు. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. శ్రీహరి ప్రకాష్ రాజుల మధ్య బంధుత్వం ఏ విధంగా ఏర్పడింది, అసలు వీరిద్దరూ ఎలా బంధువులయ్యారు, ఇలాంటి విషయాలను తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కసారి వెనక్కి వెడితే సిఎల్ ఆనంద్ కన్నడ తమిళ మలయాళ ఇండస్ట్రీలో హీరోగా చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గానూ మెప్పించిన ఈయనకు ఇద్దరు కూతుళ్ళు, ఒకరు లలిత కుమారి కాగా మరొకరు డిస్కో శాంతి. వీరిలో పెద్ద అయిన లలిత కుమారిని ప్రకాష్ రాజ్ వివాహం చేసుకున్నాడు. ఇక రెండో అమ్మాయి డిస్కో శాంతిని శ్రీహరి లవ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. దీనితో ప్రకాష్ రాజ్ శ్రీహరులు తోడల్లుళ్ళయ్యారు. అలా వీరిద్దరి మధ్య బంధుత్వం ఏర్పడింది. కొన్నాళ్లకు ప్రకాష్ రాజ్ లలిత కుమారికి విడాకులు ఇచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో శ్రీహరి వారిని విడిపోకుండా ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారట. వారిద్దరికి ఎంతో నచ్చ చెప్పారట. కాని శ్రీహరి ప్రయత్నాలేమీ ఫలించలేదు. ప్రకాష్ రాజ్ లలితకు విడాకులిచ్చి పోనీ వర్మను వివాహం చేసుకున్నాడు. అలా వారి నడుమ బంధం ఏర్పడింది, కాలగతిలో కరిగిపోయింది. అయితే ఈ సంగతి మాత్రం ఎవరికీ తెలియదు.